తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తదనంతరం ప్రజలు కోరే విధంగా ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వ అధికారులను ఆశ్రయిస్తే ప్రభుత్వ అధికారులు ప్రజల యొక్క సమస్యలను నిర్లక్ష్యం వహించిన తదనంతరం సంబంధిత రాజకీయ నాయకులను అధికారిక పూర్తమైన నాయకులను ఆశ్రయిస్తే ఆ అధికారులు ఈ సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేసినా కూడా మరి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరిన విధంగా ప్రజాపాలన నడుస్తుందా లేక ప్రజలకు తప్పుదారి పట్టించే ప్రజలను కష్టపూరిత పాలనలో కష్టాలు అనుభవించే విధంగా ప్రజలకు న్యాయం జరగకుండా ఇలాంటి రోజులు ఇలాంటి రోజులు ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయంటే చాలా బాధాకరంగా ఉంది కావున సంబంధిత నాయకులు సంబంధిత అధికారులు అదే విధంగా ఈ రోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ వారిని ఆశ్రయించడం జరిగింది హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు ప్రజలకు న్యాయం చేయాలని న్యాయబద్ధమైన చట్టబద్ధమైన సమస్యలను పరిష్కరించి ప్రజల సంక్షేమం కోరాలని మేము తెలియజేస్తున్నాము ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు వివిధ సమస్యలతోని బాధపడుతూ వాళ్ళ యొక్క బాధలను చెప్పుకోవడానికి హ్యూమన్ రైట్స్ కమిషన్ ని ఆశ్రయించడం జరిగింది కావున దయచేసి ప్రజలు కోరే పరిపాలనతో ప్రజాస్వామ్యంలో ముందుండాలని కోరుకుంటున్నాం కావున ఈ రోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం కేట్స్ఫిల్ సార్ పరిగొండ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా మా భూమి మా నాయన పేరు మీద 2002 దాకా రికార్డులు ఉన్నాయి ఆ భూమి 44 ఎకరాలు మా తాతకు ఉంటే మాకు 22 ఎకరాలు మా బాగా ఉండాలి మా నాయన అమాయకత్వంగా మా నాయన తల్లి చనిపోయింది ఆయనను ఇల్లాలు పెద్ద చేసిండ్రు భూమి లేదని బయట దేశాల మీద ఒట్టిగానే పక్కకు పోయిండు మళ్ళీ తర్వాత మేము కూడా పక్కకు పోయినాము ఆ తర్వాత భూమి మీద ఉన్నాం మేము 2017లో ఈ కేసీఆర్ గ్రామ ప్రజలల్లా ఏం చేసిండే గ్రామ ప్రజలల్లా అందరినీ కూడిపించి రికార్డులన్నీ సై చేసి గ్రామ పంచాయతీకి అత్యయమని కేసీఆర్ చెప్పిన దానికి వాళ్ళు తహసీల్దార్ కానీ విఆర్ఓ కానీ ఎవరు పట్టించుకోకుండా ఆ 2017లో ఆ ఉన్న రికార్డులు కొట్టేసి మళ్ళా ఎకరం 15 గుంటలే చేసిండ్రు అది వరకు 3 ఎకరాలు 4 ఎకరాలు మా నాయన పేరు మీద ఉండే అదే మాకు పౌది చేసిండ్రు ఎలివేర్తి రెవెన్యూ ఉండే ఎలివేర్తి దొరవలది ఇది ఏది అప్పుడు పటవార్లు వాళ్ళు ఉండి మళ్ళీ తర్వాత 2017 రికార్డులు అన్నీ సరిగానే ఉన్నాయి ఈ రికార్డులు ఆ నర్సే సార్ అంటే ఆయన సరి చేస్తానని విఆర్ఓ సై చేస్తానని వాళ్ళని మేము బూందునియకపోతే మేము సై చేస్తామని చెప్పి ఒప్పుకొని మళ్ళా తర్వాత ఆ రికార్డులు ఉన్నదాన్నే కట్ చేసి వాళ్ళకు పాస్బుక్లు ఇచ్చిపోయారు వాళ్ళకు నోటీసులు కూడా ఇచ్చి వాళ్ళు మాకు ఎలాంటి ఆధారం లేదని చెప్పినా కానీ మళ్ళీ వాళ్ళకు పాస్బుక్లు ఇచ్చారు దాన్ని ఆడియో దాన కేసు వేసినాం వాళ్ళే సార్ మాది వారసత్వం భూమి రికార్డులలో మా నాయన పేరు మీద రికార్డులలో మా నాయన పేరు మీద 2000 దాకా ఉన్నది ఆ రికార్డులన్నీ దిద్ది మాకు పాస్బుక్లో ఇవ్వకుండా ఆపేసిండ్రు ఇప్పుడు ఆ సోమేష్ కుమార్ కూడా సారు కలెక్టరు దరఖాస్తు పెట్టుకుంటే కలెక్టర్ సై చేస్తానని అంటున్నారు మరి అది ఎవరు కూడా పట్టించుకుంటారు ఆ కలెక్టర్ దొరక కూడా దొరకలేదు ఆ రెవెన్యూ తహసీల్దారు మాకు సంబంధం లేదు అధికారం లేదు ఆయన అంటాడు ఇక మేము తిరగలేక ఇక్కడ హ్యూమన్ కమిషనర్ శాతానికి మొన్న దరఖాస్తు పెట్టినాం దాని గురించి వచ్చినాం సార్ ఏం జరుగుతుందో ఇక అది కేసీఆర్ దాన్ని సాయం చేయాలని మేము మొక్కుతున్నాం సార్ సింగరేణి మండలం ఉసిరిగాలపల్లి గ్రామం నుంచి రావడం జరిగింది మేము 30 మంది రైతులం నిర్వాసితులం సింగరేణిలో మాకు ఉద్యోగాలు రాలేదు 30 సంవత్సరాలుగా వేకెన్సీ లేవు అని చెప్పుకుంటూ వచ్చిన సంస్థ ఇప్పుడు భారీగా వేకెన్సీ ఉన్నప్పటికీ కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు దానికోసమే మా హక్కులు ఉల్లంఘన జరిగాయని కమిషనర్ గారిని గతంలో ఒక 6 నెలల క్రితం మనం అప్పీల్ చేశాము అయినా కానీ వాళ్ళు ఈ రిపోర్ట్ అని ఆ రిపోర్ట్ అని కాలయాపన చేస్తున్నారు మా దగ్గర ఉన్నవారికి రోస్టర్ లిస్టు కానీ కోర్ట్ ఆర్డర్లు కానీ పెట్టాము ఇంకా మీ ఇక్కడ భూమి ఎంత పోయింది తడి భూమి పొడి భూమి అని ఈ విధంగా లేని రిపోర్ట్లను 30 సంవత్సరాల క్రితం రిపోర్ట్లని అడిగి అడిగి ఇబ్బందులకు గురి చేస్తున్నారు దయచేసి చైర్మన్ గారు ఈ మమ్మల్ని ఆలోచించి మా ఆపతిని కట్టగించగలరని మేము 7th రోస్టర్లో నిజాయితీగా ఉండబడిన పేర్లు మాయి నిజమా కాదా చూసి మాకు ఉద్యోగాలు వచ్చేలా చేయగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వర్ధమంజి రెడ్డి సన్నాఫ్ రాజిరెడ్డి విలేజ్ ముత్యంపేట మండల దోమకొండ డిస్టిక్ కామారెడ్డి
అయితే ఏమైంది కదంటే మాకు మా తాత ఆస్తి మా తండ్రి చనిపోయిండు 94లో ఎక్స్పైర్ అయిపోయిండు. మన 94 దాకా కూడా రికార్డింగ్ ఉంది 1960 నుంచి. మా నాయన చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే విలేజ్ ముత్యంపేట మండల్ దొమ్మకొండ రాఘవపూర్ విలేజ్లో కూడా మండల్ కామారెడ్డి అక్కడ కూడా 92 ఎకర్స్ ల్యాండ్ ఉంది 49, 50, 51, 63, 61, 62లో. ఇక్కడ ముత్యంపేట విలేజ్లో కూడా ఈ సర్వే నెంబర్ చీఫ్ మినిస్టర్ ల్యాండ్ కమిషనర్కి ఇచ్చినాను, మళ్ళీ ఒకటి గవర్నర్ కూడా ఇచ్చాను, మళ్ళీ ఒకటి లోకాయుక్తలు కూడా ఇచ్చినాను, ఉమెన్ రైట్స్ కూడా ఇచ్చాను, మళ్ళీ ఏంటంటే కలెక్టర్లకు కూడా ఇచ్చిన. జాయింట్ కలెక్టరు నిజామాబాద్ కలెక్టరు డివి రాయుడు ఉన్నప్పుడు కూడా వెంకటరామరెడ్డి సార్ ఆస్తి కూడా ఇప్పటి వరకు సంధానం లేదు. మేము కబ్జాలు ఉన్నాం కాబట్టి పాస్బుక్లు ఇవ్వాలి అంతే.